జయంతి స్పీకింగ్ కొంతమంది పోసిన బదులు గుడ్డివాళ్ళగా నటిస్తే అమ్మాయిలు నడిపిస్తున్నారు కంప్లైంట్ వచ్చింది సార్ ఫుల్ హంటింగ్ సార్ సార్ మీకు కళ్ళు కనిపించవా యా టైం ఏంటి సార్ 8:15 మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ తెలుసా మీ ఫ్యామిలీ మెంబర్స్ లాప్లో చూడరా ఈ అబ్బ మీకు కూడా ఇదే ఐడియా రావాలరా యా కొత్త ఏం ఆలోచించరా పదరా రే గుడ్డి బాలు టైం కొంటున్నావు కదరా ఎక్కడరా నువ్వు దొరికేసానరా కుమ్మేస్తారేమో సైడ్ అయిపోతే బెటర్ రే మిత్ర ద్రోహి ఫ్రెండ్షిప్కి తప్పేస్తారా రే చూసుకోలేదు బాబు కుంటాడు అసలు ఈ టైం బాగుంది అయ్యా తమరు ఎక్కడికి వెళ్ళాలండి పంజాగ్ కొట్ట రండి నేను డ్రాప్ చేస్తాను నీకెందుకు బాబు ఈ శ్రమ శ్రమ భలేవారండి నేను రోజు మినిమం డజన్ మంది గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తాను ఎందుకో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే బిజీగా ఉన్న రోడ్లు ఎటు పోవులో తెలియదు ఇలాంటి గుడ్ వాళ్ళని డ్రాప్ చేస్తుంటే ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంటుందో మీకే తెలీదు నాకు తెలుసండి రండి మీకు కూడా వస్తే నాకు వచ్చి 4 డబ్బులు పోతాయి బాబు ఏదో డబ్బుదే ఉందండి మనసు ముఖ్యం అండి మీ రండి నేను డ్రాప్ చేస్తాను బాబు బండి టాపిక్ లాగిందా జనం బాగా ఉన్నారా మరి నే మొదలెట్టనా బాబా ధర్మం చెయ్యండి అమ్మా ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి ధర్మం చెయ్యే పుణ్యమొచ్చే జన్మ ఉండదు ధర్మం చెయ్యండి బాబు ధర్మం చెయ్యండి చూడటానికి దుఃఖలా ఉన్నా ఏదైనా పని చేసుకుని తండ్రిని పోషించాల్సింది పోయి ఈ వయసులో ఆయన అడుగు సంపాదిస్తూ ఉంటే నువ్వు షోక్ చేసి తిరుగుతావా సిగ్గు లేదు నీ బతుకు చెడీకో అలా కోపడతావేటి నేను బండి ఎక్కే ముందు చెప్పి నాకు వచ్చి నాలుగు పోతాయి ఎన్నో కాదు సిసి నీతో నాకేటి అమ్మా ఏంటి అంతలా పొద్దున్న బస్ స్టాప్ లో ఒక అతన్ని చూశాను బాగున్నాడా గుర్తు నవ్వచ్చేలా ఉన్నాడు చాలా